గడప గడపకి తెలుగుదేశం పార్టీకి టీడీపీ నాయకులు ఇంటికి వెళ్ళినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి అర్థమైంది. అందుకనే చంద్రబాబు ఆనాడు కోపంతో రగిలిపోయారు. ఏమని, గోని సంచులు మోసుకెళ్లే పతి బతుకులు వాలంటీర్లు, తర్వాత పొద్దున పూట మహిళలు ఇదే మగాళ్ళు బయటికి వెళ్ళాక ఇంటి తలుపులు తడతారు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే సొంత నాయకులే చెప్పారు, దాంతో నువ్వు వాలంటీర్ల వ్యవస్థని చెడగొట్టాలనుకోబాక దీనికి ఏదైనా మనం ప్రత్యామ్నాయం చెప్పాలి, అంతేగాని నువ్వు వాళ్ళని తిట్టిపోస్తే జనాలు మనల్ని రేపు పొద్దున చేత్కరిస్తారని. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా ఇదివరకటి రోజుల్లో ఎమ్మెల్యేనో కార్పొరేటరో కౌన్సిలరో వాళ్ళు వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగితేనే పథకాలు వచ్చాయి. అక్కడ మళ్ళీ మనకు తెలిసినోడు ఎవడన్నా ఉండాలి, ఆ పార్టీ తరఫున ఉన్నోడు, అప్పుడు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి పార్టీ వాడు ఎవడక్కర్లేదు, అసలు ఎమ్మెల్యేలు అక్కర్లేదు, ప్రజాప్రతినిధులు అక్కర్లేదు. వాలంటీర్ మనకు అర్హత ఉందో లేదో తన దగ్గర ఉన్న ఫోన్లో చూస్తున్నారు, ఓకే చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇది పెద్ద సమస్య అయింది. అందుకని తెలుగుదేశం దాన్ని వాలంటీర్లను తనుగా మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ దాన్ని అందుకున్నారు. ఏదైతే గత 3-4 రోజుల నుంచి మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారు వాలంటీర్ల విషయంలో, అనవసరమైనటువంటి రాద్ధాంతం అన్నట్టు. ఇప్పుడు అందుకే యూటర్న్ తీసుకున్నారు. ఏమని, వాలంటీర్లు నా సోదర సామాన్లు, వాళ్ళకు 10,000 రూపాయలు జీతం పెరగాలనే కోరుకుంటాను అన్నట్టు. ఈ 3-4 రోజులు ఈ విమర్శ చేయకుండా అదే మొక్క మాట్లాడితే మొట్టమొదటి రోజు నుండి వాలంటీర్లే అసలు జనానికి అవసరం, వాలంటీర్ల ద్వారా సర్వీస్ అందుతోంది, వాళ్ళని శ్రమ దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను వస్తే వాళ్ళందరికీ 15,000-20,000 పర్మనెంట్ చేస్తాను అంటే ఇదే వాలంటీర్లందరూ పవన్ కళ్యాణ్ కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత తిట్టాక ఓ పక్కన ఇది నాకు సోదర సమానాలు అంటూ, మరొక వైపున వాలంటీర్లు ఇక్కడ వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడంతో నమ్మకం అయితే కుదరట్లేదు. కాబట్టి యూటర్న్ తీసుకున్నారని జనానికి అర్థమైపోయింది.